హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ మేమైతే ఇప్పుడు మైసూర్ అయితే వెళ్తున్నాం అనమాట, మొత్తం ఫ్యామిలీ అందరము కలిసి. దసరా రోజు మైసూర్ చాలా 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 రష్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎలాగో వచ్చారు కదా, సో లైటింగ్ అవి అయినా ఎట్లీస్ట్ చూస్తారని చెప్పి సో అలా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 6:00 అలా స్టార్ట్ అయ్యాము. సో అందువల్లనే రోడ్లు అవి కూడా చాలా 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 ఖాళీగా ఉన్నాయి. ఇదైతే బెంగళూరు యూనివర్సిటీ అంట, చాలా చాలా పెద్దగా ఉంది ఆ ప్లేస్ మొత్తం అంతా కూడా, చాలా బాగుంది అది. ఇదైతే కెంగేరి మెట్రో స్టేషను. వెళ్ళేదారిలో ఇదేంటో చాలా పెద్ద విగ్రహాన్ని కడుతున్నారనమాట, సో అందుకే ఒకసారి దీనికి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాము. ఎర్లీ మార్నింగ్ కదా, క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. అండ్ మొత్తం అంతా కూడా వ్యూ పాయింట్, ఆ సీనరీ కూడా చాలా బాగా కనిపించింది. అందరూ కూడా 3:00 నుంచే లెగిసిపోయి మా మదర్ అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి ఎక్కడైనా ఖాళీ ఉంటుందా లేదా అన్న డౌట్ తోటి, రెస్టారెంట్స్ అవి కూడా ఎక్కడ ఉంటామో తెలియదు కదా, సో అందువల్ల లంచ్ అయితే పట్టేసుకున్నాము పిల్లలతో కదా. అండ్ అందరూ కూడా లెగిసిపోయి తొందరగా రెడీ అయిపోయారు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మేమైతే మైసూర్ రీచ్ అయిపోయాము. అండ్ ఫస్ట్ అయితే నిమిషమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. మేము టెంపుల్ దగ్గర రీచ్ అయ్యేసరికి 8:30 అలా అయిందనమాట. సో ఇంకా లోపల అయితే ఏదో క్లీనింగ్లా ఏవో చేస్తున్నారు. మొత్తం అంతా 9:00 అలాగ టెంపుల్ అది ఓపెన్ చేశారు. దర్శనం అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ శ్రీరంగంకి స్టార్ట్ అయిపోయాము. మైసూర్ అంతా కూడా ఫుల్ లైటింగ్, క్లాత్స్తో డెకరేషన్లు, అబ్బాబ్బా చాలా బాగుంది, అదిరిపోయింది మొత్తం అంతా కూడా. నిమిషమ్మ తల్లి టెంపుల్ నుంచి శ్రీరంగం అయితే చాలా దగ్గర ఉంటుంది. అండ్ అరౌండ్ 20 మినిట్స్ అలా ఉంటుంది అనుకుంటాను అంతే. అండ్ వెళ్ళేదారిలో కూడా అక్కడక్కడ ఇలా లైటింగ్స్ లాగా ఇవన్నీ పెట్టారు, చాలా బాగున్నాయి అసలు లైటింగ్స్ కూడా. రంగనాథ స్వామి టెంపుల్ ఒక వే అన్నమాట ఇది. ఇదంతా కూడా టిప్పు సుల్తాన్ అనే అతను పరిపాలించారంట, సో అందువలన ఇక్కడే టిప్పు సుల్తాన్ యొక్క సమాధి కూడా ఉంది. అదే అండి, అదే టిప్పు సుల్తాన్ యొక్క సమాధి. నెక్స్ట్ ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా ఏంటంటే ఇలాగ పింక్ టిల్తో చాలా బాగుంది, కొంచెం పల్లెటూరులా ఉంది అంతా చూడడానికి. మైసూర్ అంతా కూడా మేము 1 డే ట్రిప్కి అయితే మాట్లాడుకున్నాము ఒక వెహికల్. అందరం టోటల్ ఒక 7 మెంబర్స్ అలా ఉన్నాము. సో ఇన్నోవా క్రిస్టా అయితే బుక్ చేసుకున్నాం అనమాట, సో కొంచెం ఫ్రీగా ఉంటుందని. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ అంతా కూడా చాలా కొన్ని యాకర్స్లా ఉంది టెంపుల్ అంతా కూడా. నైట్కి మేము దసరా మార్నింగ్ వెళ్ళాం కదా, సో నైట్గా అయితే ఇక్కడ ఏవో కొన్ని కొన్ని ఈవెంట్స్ అయితే జరుగుతాయంట. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. హార్స్ రైడింగ్కి అయితే 100 రూపీస్ అంట, 1 రౌండ్ మొత్తం అలా కంప్లీట్గా తిరిగి తీసుకొస్తారు. అండ్ ఇక్కడ స్టాల్స్, ఇక్కడ కొన్ని కొన్ని బొమ్మలు ఇవన్నీ స్టాల్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్కువగా చెక్కతో తయారు చేసినవి అయితే ఎక్కువగా అమ్ముతున్నారు ఇక్కడ. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఇదంతా అంటే చాలా ఇయర్స్ ముందుది కదా, కాబట్టి చాలా ఓల్డ్ టెంపుల్ ఇదైతే. అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట ఇది. లోపల టెంపుల్ అంతా కూడా ఒక స్టోన్తో కట్టినట్టుగా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే చాలా టర్నింగ్స్ ఉన్నాయి. ఈ టెంపుల్కి అయితే ఇంతకుముందు మా హస్బెండ్ అయితే బ్యాంక్ది హెడ్ క్వార్టర్స్ ఇక్కడే కదా, కెనరా బ్యాంక్ది, సో వచ్చారంట. అప్పుడు ఇన్ని అంత రష్ లేదు, సో ఇప్పుడైతే దసరా కాబట్టి చాలా రష్ ఎక్కువగా ఉంది. ఈ పెద్ద టెంపుల్లో అయితే చాలా చిన్న 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 టెంపుల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, బట్ కొన్ని కొన్ని ఎందుకో క్లోజ్ చేసి ఉన్నాయి, అవి ఓపెన్ చేయలేదు. లోపల వీడియో అయితే తీయనివ్వలేదండి, చాలా బాగుంది అసలు లోపల రంగనాథ స్వామి అయితే. సో లోపల అయితే కొంచెం పీజన్ వస్తే మా అమ్మాయి అయితే దాన్ని పట్టుకోవడానికని వెళ్ళింది, బట్ అది ఎగిరిపోయింది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇవన్నీ అయితే అదే రథాలు ఉంటాయి కదా, సో అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ మ్యాప్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి.
దర్శనం అది అయితే చాలా ఫాస్ట్గానే అయిపోయింది. అయిపోయిన తర్వాత అలా కొంచెం బయటకు వచ్చాము. ఇక్కడ ఇది ఏంటో అండి, చిన్న హోల్లా ఉంది, వాటర్ అయితే ఏదో లైట్గా ఉంది. ఇవైతే కళ్యాణ మండపాలు అంట, ఆ రోజుల్లో మ్యారేజెస్ అవి జరిగేవి అందులోని. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఆ తర్వాత ఏవో చిన్న స్టాల్స్ ఇవన్నీ చూద్దామని చెప్పి అలా బయటికి నెమ్మదిగా వెళ్ళాము. నెక్స్ట్ అక్కడైతే కోకో కోలాది ఈవెంట్ అయితే జరుగుతుంది కదా, సో దానికి సంబంధించిన ఇక్కడైతే ఒక ఇలా పెట్టి ఒక బోర్డులా పెట్టి అక్కడైతే ఒక వీల్ పెట్టారు. సో ఫస్ట్ టైం తిప్పినప్పుడైతే ఒక సిప్పర్ బాటిల్ వచ్చింది, నెక్స్ట్ టైం అయితే బాటిల్ ఓపెనర్ లాంటిది వచ్చింది. సో వాళ్ళు అయితే బాటిల్ ఓపెనర్ లేదని చెప్పి 2 గ్లాసెస్ అయితే ఇచ్చారు. ఇచ్చేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాము, బట్ మంచివే ఇచ్చారు. సిప్పర్ బాటిల్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దదే ఇచ్చారు. వెళ్ళేదారిలో నాకు అనిపించింది ఏదో పెద్ద టైర్లా ఉందో అదేంటో తెలియదు నాకు కూడా, సో ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియో తీశాను. శ్రీరంగం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేము మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేదారిలో అయితే ఇలాగ చూడండి, అరటి చెట్టులు అన్నవి పెడుతున్నారు. ఇవేమో బండిలకి అండ్ హౌస్ ఇంట్లో కూడా పెడుతున్నారు. అవన్నీ కూడా బండి కట్టి ఇటు కడుతున్నారు. ఇదైతే చాలా ఫేమస్ చర్చ్ అంట, చాలా ఓల్డ్ చర్చ్ అంట ఇది. ఈ చర్చ్ని దిగి చూడొచ్చు, బట్ టైం లేక మేమైతే దిగలేదు. సో నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్.